నమస్తే. ఎన్ని ఛానల్కు స్వాగతం. మాతృమూర్తి సాయమ్మ గారి ఆశీర్వాదం తీసుకుని రెండవ రోజు స్వగ్రామం కేరళి నుండి ప్రచారం మొదలుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ బోనాలతో ఘనంగా స్వాగతం పలికిన పల్లె తల్లులు, నా చిన్నతనంలో బావుల దగ్గర నుంచి నీళ్లు మోసిన అలాంటి నీటి కష్టాలు తీర్చిన అపార భగీరథుని మన సీఎం కేసీఆర్ నవంబర్ 30న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ పల్లె తల్లి ఆశీర్వాదంతో భారీ జన సందోహంతో ముందుకు సాగుతున్న ఎన్నికల ప్రచారం. నిరంతర వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్. కాంగ్రెస్ వాళ్ళ గురించి నేను చెప్ప మీకు తెలుసు. నేను గెలిచిన 3 నెలలకే ఒక ఆయన వచ్చిండు ఇడికి, ఈయనే మాట్లాడిండు. ఇంకొక 4 నెలల లోపల నేను వచ్చేస్తున్నా అని చెప్పి గప్పాలు కొట్టిపోయింది ఇడ. ఇంకప్పుడు 3 నెలల క్రితం మీకు గుర్తుందా, నేను గెలిచిన 3 నెలలకే కేసు అయింది, అట్లయింది, ఇట్లయింది,
మీ ఎమ్మెల్యే కాదు నేనే ఎమ్మెల్యేను మళ్ళా వస్తున్నాను చెప్పి ఈయనే గప్పాలు కొట్టిపోయాడు. ఏం జరిగిందో చూసినాం. రాబోయేటటువంటి రోజుల లోపల కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల లోపల కేసీఆర్ గారు వెనుక ఏ విధంగా ఉన్నారో, వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా కెరెల్లి గ్రామం లోపల, ఎందుకంటే నేను ఈయనే ఉట్న కెరెల్లిలో ఉట్టి పెరిగినటువంటి వాడిని, ఈయనే చదువుకున్నటువంటి వాడిని, మా అక్కలు మా చెల్లెలు మా అన్నలు అందరు కూడా, మీరందరు కూడా నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఒకసారి అసెంబ్లీకి పోయినా. కాబట్టి మీ ఆశీర్వాదం మళ్ళీ నా మీద ఉండాలా, మీరందరు కూడా మీ బిడ్డలాగా నన్ను దీవించాలా, మళ్ళొక్కసారి నన్ను అసెంబ్లీకి పంపినట్లయితే, ఎందుకంటే ఈసారి ఇందాక మన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉండాలా, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి మీ బిడ్డనైనటువంటి నన్ను దీవించాలని చెప్పి మీ అందరిని పేరు పేరున కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.